శ్రీ గురుభ్యో నమః శుభమ్యాతం. సింహరాశి వారికి 2018 మార్చి మాసంలో 18 రోజు వరకు అంటే ఉగాది ముందు వరకు ఏ విధంగా ఉంది మనకు ఉత్తర నక్షత్రం వస్తుంది, బొబ్బా నక్షత్రం కూడా వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకు చక్కగా ఈ నక్షత్రంలోని ఈ రాశిలోని మనం విశేషంగా మాట్లాడుకుంటే ఈ రాశికి అర్ధాశంశం వదిలిందని ఒక ఆనందం కలిగినప్పటికీ కూడా కొంత మనోవేదన, తొందరపాటు నిర్ణయాలు, కొంత నష్టము, ఇవన్నీ జరిగే అవకాశం బాగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే నష్టము అనడానికి 12 రాహు యొక్క ప్రభావం గోచార రీత్య. సో సింహరాశి వారికి ఆల్మోస్ట్ ఆల్ 12 రాశిలో రాహు ఉండడం వల్ల గత ఏడాది నుండి 7 నుండి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగా కనబడే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్రేకపూర్వమైన నిర్ణయాలు తీసుకోవడానికి షార్ట్ టెంపర్తో నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం నిదానమే ప్రధానంగా అనుకుంటూ ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. తొందరపాటు నిర్ణయం కానీ శత్రువులో బాధలు కలిగే అవకాశం కాదు. శత్రువు అనేవాడు శత్రువే లేడు అనుకుని మనసుకు సంబంధించి ఒక మంత్ర సాధన మెడిటేషన్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్స్, అదే ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చేసే వాళ్ళకి కొంత నష్టాన్ని చూపించే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసేవాళ్ళకి మాత్రం, భూమికి సంబంధించిన వ్యాపారం, విత్తనాలకు సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు, లంగు ప్రవేశించిన వాళ్ళకి మాత్రం అద్భుతంగా లాభదాయకంగా కనిపిస్తోంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ప్రెషర్తో కూడిన మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. హార్డ్ వర్క్ అనేది అప్రిషియేషన్, కాబట్టి హార్డ్ వర్క్ చేయడం అనేది చాలా అవసరం పడుతుంది వాళ్ళకైతే మాత్రం. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత నష్టంగా కనిపిస్తుంది. హీరో హీరోయిన్లు, యాక్ట్రెస్ వాళ్ళందరికీ అనుకున్న స్థాయికి అనుకున్న విధంగా వాళ్ళకి ఒక గౌరవాన్ని కానీ పేరు కానీ రాకపోవడం వల్ల కొంత మనోవేదన పొందే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇక్కడ సూర్య ఆరాధన అనేది చాలా ప్రత్యేక పరిస్థితిని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించవలసింది ఏంటంటే ఈ రాశికి సప్తంలో రవి ఉండడం వల్ల రవి యొక్క ప్రభావం సొంతం చూసుకున్నప్పటికీ కూడా ఆ ప్రెషర్ అనేది ఈ సింహరాశి మీద ఉంటుంది. కాబట్టి సూర్య ఆరాధన చేసుకోవడం అనేది ఒక విశేషమైన స్థితిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. కాబట్టి ఓం వృణి సూర్య ఆదిత్యోం, ఇది సూర్య మంత్రం అంటారండి. ఈ మంత్రాన్ని మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం.